నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అవకాశం వచ్చినప్పుడు పదవులు కేటాయింపులో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించిన ఎమ్మెల్యే అన్నవత్తుడి శివకుమార్. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి యువత ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేసిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె శంకర్. పట్టణ ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా వార్డు పర్యటనకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించిన మున్సిపల్ చైర్మన్ సయ్యద్ ఖాలిద్ నసీం. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి గాయపడిన సంఘటన పట్టణ చెంచుపేట గుంటూరు ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. త్రీటౌన్ పోలీసుల కథనం మేరకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న గుర్తు తెలియని వ్యక్తి చెంచుపేటలోని గుంటూరు ప్రధాన రహదారిపై మేరీమాత గుడి ఎదురుగా ప్రమాదం బారిన పడ్డాడు. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు 108లో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం అతడిని గుంటూరు జీజీహెచ్కు పంపారు. తల వెనుక భాగంలో బలమైన గాయాలు కావటం వల్ల సదరు వ్యక్తి స్పృహ కోల్పోవటంతో అతడి వివరాలు తెలియరాలేదని వెల్లడించారు. పార్టీ ఉన్నతి కోసం అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలకు అండగా నిలబడటమే ధ్యేయంగా అవకాశం వచ్చినప్పుడు వారికి సముచిత పదవులు కల్పించి గౌరవించుకుంటున్నట్లు ఎమ్మెల్యే అన్నవత్తుని శివకుమార్ పేర్కొన్నారు. మండలంలోని కొలకలూరు గ్రామానికి చెందిన వైసీపీ మహిళా నాయకురాలు ప్రసాదం బాలగౌరవమ్మకు డీసీఎంఎస్ డైరెక్టర్గా పదవి లభించింది. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే అన్నవత్తుని శివకుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీ పట్ల విధేయతతో సేవలందించిన ప్రసాదం బాలగౌరవమ్మ ఆ ప్రాంత రైతులకు మార్కెటింగ్ సొసైటీ ద్వారా మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు. పార్టీని నమ్ముకున్న వారికి ఎక్కడ అన్యాయం జరగదని ఎమ్మెల్యే అన్నవత్తుని శివకుమార్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు చెన్నుబండ శ్రీనివాసరావు, ప్రసాదం రాధారావు, మహేశ్వరి, కె నాగరాజు, శ్రీలక్ష్మి, క్రాంతి, శృతి తదితరులు పాల్గొన్నారు. సోదరి బాలగౌరవమ్మ గారికి జీడీఎస్ఎంఎస్లో డైరెక్టర్ పదవిని ఏపీటం జరిగింది. సో తప్పకుండా మన ప్రాంతంలో ఉన్న రైతులకి బ్యాంక్ ద్వారా ఇంకా బాగా సర్వీస్ చేసే అవకాశం మన నియోజకవర్గం ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి తను డైరెక్టర్గా, ఎందుకంటే జిల్లా స్థాయి బ్యాంకు ఎంతో గొప్ప ఆపర్చునిటీ, ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి బ్యాంకు ద్వారా ఉపయోగపడే విధంగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ రోజు బాలగౌరవమ్మ గారిని మండల మహిళా అధ్యక్షురాలుగా చేశాం. చేసిన రోజు దగ్గర నుంచి తన వంతుగా పార్టీ విజయం కోసం ఆఖరికి వైకుంఠపురం దగ్గర నుంచి గుణదల మేరీమాత వరకు, గుణదల గుడి వరకు నేను చేపట్టిన పాదయాత్రలో కూడా ఆ రోజు ఎంతో యాక్టివ్గా మహిళని బోగు చేసి నాతో పాటు కంటిన్యూగా నడిచింది. పాపం తర్వాత యాక్సిడెంట్లో కాలురు యాక్సిడెంట్ కూడా అవటం అనేక బాధలు పడింది. ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చినాక తప్పకుండా ఆమెకి సంస్థ స్థానం కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈరోజు డైరెక్టర్గా నియమించాను. నిజంగా ఇంత చిన్న కులాలకి నేను గమనించమని కోరుతుంది ఏంటంటే అక్కడ బాలగౌరవమ్మ, శివకుమార, ఎక్సా, వైఆర్, జడ్డు కాదు. పార్టీకి ఎవరైతే నిబద్ధతతో పనిచేశారో, పార్టీ నాయకత్వాన్ని ఎవరైతే నిబద్ధతతో నమ్ముతూ ఉన్నారో, ఆ నమ్మిన వాళ్ళందరికీ నియోజకవర్గంలో నాది బాధ్యత, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారిది బాధ్యత. అందుకే ఈరోజు చూడండి, రాష్ట్రంలో మొన్న నియమించిన నామినేటెడ్ పోస్టులన్నీ పార్టీకి సర్వీస్ చేసిన వాళ్ళందరినీ నియమించాం. దాంట్లో భాగంగానే మన తెనాలి నియోజకవర్గం కూడా రాబోయే రోజుల్లో ఇంకా 4 డైరెక్టర్స్ పోస్టుల్ని రాబోతూ ఉండే. సో తప్పకుండా ఈ క్రమంలో అందరికీ పార్టీకి ఎవరెవరైతే ఇంకా కొంతమందికి రాలా అవి కూడా కొందరిలో అందరికీ, ఎందుకంటే నాకు తెలుసు ఈ నియోజకవర్గంలో ప్రతి అణువు తెలిసినవాడిని, ప్రతి వ్యక్తి తెలిసినవాడిని, ప్రతి నాయకుడు వాళ్ళు ఏం సాక్రిఫైస్ చేశారో, ఏం పని చేశారో, ఎలా పని చేశారో తెలిసినవాడిని నేను. సో రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా పార్టీలో పనిచేసిన అందరికీ సముచిత స్థానం ఉంటుంది అని చెప్పడానికి, తద్వారా ఎవరైతే పదవులు పొందారో వాళ్ళందరూ కూడా అట్లా దాంట్లో భాగంగా ఈరోజు బాలగౌరవమ్మ గారు కూడా ఈ చుట్టుపక్కల జిల్లాలో మరి ముఖ్యంగా మన నియోజకవర్గంలో రైతాంగం తరఫున బ్యాంకుకి
రైతుకు మేలు చేసే విధంగా పని చేస్తదని పని చేయాలని అలాంటి మంచి మనసు గల అన్నాయి మాకు ఈ తెనాలకి వచ్చినందుకు ఎమ్మెల్యేగా వచ్చినందుకు మాకు ఎంతో సంతోషం అయితే నాకు నా జీవితంలో ఎంత సంతోషం నేను వచ్చినప్పుడు కూడా ఎప్పుడు నేను అన్నాయిని ఎక్కువ అడిగేదాన్ని కాదు ఎందుకంటే నాకు అన్నాయి చేస్తాడు ఎవరికైనా చేస్తాడు వీళ్ళు వాళ్ళని కాదు మండల ఫస్ట్ మండల ప్రెసిడెంట్గా ఇచ్చారు నాకు మండల ప్రెసిడెంట్గా ఇచ్చినప్పుడు ఆ రోజు కూడా నేను అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అన్నాయి ఏమిటో తిరిగాను కానీ నేను ఎక్కడికి వెళ్ళా అదే విధంగా మళ్ళా నన్ను మండల ప్రెసిడెంట్గా చేసి ఎక్కడికి వచ్చినాక నన్ను ఉన్నత మనిస్థితులు ఎక్కడికి వచ్చి నన్ను ప్రేమించి అసలు పిలుస్తాడు ప్రేమతోటి నా అన్న కూడా నా అన్నల తమ్ములు కూడా పిలవరు అంత ప్రేమగా నన్ను పిలుస్తాడు కాబట్టి అన్న ఏంటి నాకు అంత అభిమానం అభిమాన ప్రకారం ఆయన చెల్లెల్లాగా నాకు ఈ పదవి ఏమన్నా ఒకరోజు ఫోన్ చేసి పిలిచి పదవి నాకు చక్కగా ఇప్పించాడు ఆయన ఆయనకి నేను మనసుపూర్తిగా ఆయన చేత నాకెంతో ప్రేమతోటి ఆ పోస్ట్ వేశాడు వేసి అన్న మాట తప్పకుండా ఇతే జనం కూడా ఏం చెప్పుకున్నారంటే శివన్న నీకు ఇచ్చిన మాట తప్పకుండా అని అంతమంది నిన్న హృదయమంతా అందరూ ఫోన్లు చేశారు నీకు ఇచ్చిన మాట తప్పకుండా నీకు ఇచ్చాడు ఆయన ఆయన మనసులో నువ్వు ఎంతో ఇదిగా ఉండా ఉన్నాడు మరి ఆయనకి నేను ఎన్ని చెల్లించుకున్నా ఇదేమో ఆయన పాదాలు తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాభత్తుని శివకుమార్ గారు ఒక జీడిసిఎంఎస్ డైరెక్టర్గా మనకి రెఫర్ చేసి ఆ పోస్ట్ వేయించడం నామినేట్ పోస్ట్ వేయించడం జరిగింది మరి అందరూ కూడా ఇది మహిళా ప్రభుత్వం అని కూడా చెప్పడం చాలా సంతోషదాయకం మరి అదేవిధంగా నామినేట్ పోస్టుల్లో మహిళలకు కూడా 50% రిజర్వేషన్ కేటాయించడం సంతోషం అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మహిళా విభాగానికి మరి మన తెనాలి గౌరవ శాసనసభ్యులు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి ఈ తెనాలి నియోజకవర్గం నుంచి కూడా జీడిసిఎంఎస్ డైరెక్టర్లో ఒకళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పి కూడా మొట్టమొదటి రోజు నుంచి ఒక సామాన్య కార్యకర్తలా పనిచేసినటువంటి శ్రీ ప్రసాదం బాలగౌరవం గారిని నియమించడం చాలా సంతోషం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెనాలి మండల పార్టీ తరఫున కానీ ఈ రైతాంగం తరఫున కానీ అందరికీ కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత స్థానిక 21వ వార్డులో ఆదివారం మున్సిపల్ చైర్మన్ సయ్యద్ ఖాలిద్ నసీం డాక్టర్ రియాజ్ ఖాన్ దంపతులు వార్డు పర్యటన చేపట్టారు ఈ సందర్భంగా వార్డులో ఇంటింటికి తిరుగుతూ స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు చైర్మన్ సయ్యద్ ఖాలిద్ నసీం దృష్టికి 21వ వార్డు ప్రజానీకం పలు సమస్యలు తీసుకురాగా తక్షణం పరిష్కరించాలని మున్సిపల్ మరియు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రతి నెల చివరి ఆదివారం 21వ వార్డులో వార్డు పర్యటన చేపట్టి స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తున్నట్లు చైర్మన్ తెలియజేశారు. కొత్త వంతెన సమీపంలో యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అక్కడి ప్రజానీకం తెలియజేయగా పట్టణ త్రీటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చి రాత్రిళ్లు ఆ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో శివారెడ్డి, మహబూబ్ బాషా, హసీనా, సయ్యద్ ఆదం, మున్సిపల్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన వార్డు 21వ వార్డు కౌన్సిలర్ గారు మరియు చైర్పర్సన్ అయినటువంటి కవేద నసీమ్ గారు, రియాజ్ ఖాన్ గారు ప్రతి నెల ప్రజల వార్డు సమస్య తెలుసుకోవడం కోసం ప్రతి నెల 4వ ఆదివారం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్య ఏముందో తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం అయ్యేటువంటి మార్గం ఉంటే అక్కడే చేసి, లేదంటే సచివాలయం ద్వారా ఏమైనా పనులు కావాలనుకుంటే వాటిని చేసి సత్వరంగా సమస్యలకు పరిష్కారాన్ని చూపుతున్నారు. వారికి మా ధన్యవాదాలు. 21వ వార్డులో మా ప్రతి నెల మా వార్డు సమస్యలు తీర్చడానికి మేము ప్రతి నెల 5వ ఆదివారం లాస్ట్ ఆదివారం మా వార్డులో సమస్యలను పరిష్కరించడానికి ఇంటింటికి తిరిగి వారి సమస్యలను తెలుసుకొని అక్కడ స్పాట్లోనే పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము. మాతో పాటు మున్సిపల్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది అందరూ మా వెంట ఉంటున్నారు. కొత్త వంతెన డౌన్లో కాలువ కట్ట మీద యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేరి తాగటం, గంజాయి అటువంటి పనులు జరుగుతున్నాయి. ఇక్కడ మేము అక్కడ అరుగులు ఉంటే అవి కొట్టించేసి భద్రా టీంని పిలిచాము. వాళ్ళు రోజు తిరిగి ఈ సమస్యను పరిష్కరిస్తారు. ఇలా ప్రతి నెల మేము ఇలా సమస్యలు పరిష్కరించి మా వార్డులో ప్రాబ్లం లేకుండా చూడాలని అనుకుంటున్నాము. దీనికి సహకరిస్తున్న మా సచివాలయ సిబ్బందికి, మా మున్సిపల్ స్టాఫ్కి మరియు వార్డులో నాయకులకి అందరికీ, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీ ఆంజనేయ ధ్యాన మండలి సేవలు ముదాహమని మున్సిపల్ వైస్ చైర్మన్ మాలిపాటి హరిప్రసాద్ కొనియాడారు. స్థానిక మారుసుపేటలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఆదివారం శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి ఆధ్వర్యంలో ఉత్తమ గుమస్తా సేవా పురస్కారం ప్రదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలిపాటి హరిప్రసాద్ పాల్గొని వి రామారావు అనే వ్యక్తికి పురస్కారం మరియు 10,116 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ఆంజనేయ ధ్యాన యోగ మండలి సేవలను కొనియాడారు.
యోగాసనాలు వేయటం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురుజీ పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. టెనాల్ టౌన్లో ఉన్న సుమారుగా 65,000 నుంచి 70,000 మంది వ్యాపారస్తులు ఉంటే ఈ వ్యాపారస్తుల దగ్గర పనిచేస్తున్న గుమస్తాలని 30,000 మంది దాకా ఉంటారు. ఈ 30,000 మందిలో ఒక మంచి ఉత్తమ సేవా గుమస్తాను ఎన్నుకోవటం అనేది చాలా గర్వకారణం. ఈ కార్యక్రమంలో యోగా గురుజీ అయిన కిషోర్ గారు తెనాలి టౌన్లో ఉన్న గుమస్తాని సెలెక్ట్ చేసి వాళ్ళకి 10,116 విరాళం ఇవ్వటం సంతోషకరమైన విషయం. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని గురుజీ గారికి చెబుతూ ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయటం వల్ల తమ ఆరోగ్యం తమ కంట్రోల్లో ఉంటూ మంచి ఆరోగ్యంగా ఉంటారని, మన కరోనా లాంటి విపత్కరమైన ఉండాలని ప్రజలందరికీ కోరుకుంటూ ఒక ఉత్తమ గుమస్తా సేవ అవార్డు అని షాపుల్లోనూ పనిచేసే గుమస్తాల్ని ఇక్కడ ఉత్తమ సేవ అంటే కొంచెం ఎక్కువగా ఆదాయం తక్కువగా ఉండి పెద్ద కుటుంబాన్ని పోషించుకోవడము అనేది అసలు ఆ కుటుంబాన్ని వదలకుండా వాళ్ళు పోషించుకోవడమే ఉత్తమం. అదే ఉత్తమ గుమస్తా. అక్కడ గుమస్తా పనిలో ఉత్తమం ఒక్కటే కాదు, అక్కడ అంత కుటుంబాన్ని మొక్కవోని పట్టుదలతో అతను తీసుకొస్తున్నాడు కాబట్టే అతను ఉత్తముడయ్యాడు. కాబట్టి ఉత్తమ గుమస్తా సేవా వాడిని ఆర్య సమాజంలో సెక్యూరిటీగా పనిచేసేటువంటి వెలుగు రామారావు గారు వీరే. వారిని ఇద్దరు ఆడపిల్లలు చిన్నపిల్లలు, అందుకని వారికి 10,106 రూపాయలు మా కుటుంబం తరఫున అలాగే మా సంస్థ తరఫున అవార్డుని ఇప్పించడానికి మన తెనాలి పట్టణ వైస్ చైర్మన్ గారు మాలేపాడి హరిప్రసాద్ గారి యొక్క ఆశీస్సులు పొందడానికి వారి సమక్షంలో వారి ద్వారా ఈ ఉత్తమ సేవా అవార్డుని ప్రారంభించడానికి ఈరోజు కార్యక్రమాన్ని ఎంచుకున్నాము. వారు సేవే పరమావధిగా ఏర్పాటు చేసిన వేజెండ్ల వెంకట సుబ్బారావు మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సమాజానికి మరిన్ని మెరుగైన సేవలు అందిస్తుందని ట్రస్టు నిర్వాహకులు విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు జాతీయ అవార్డు గ్రహీత వేజెండ్ల ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక గాంధీనగర్లోని సంస్థ కార్యాలయంలో వేజెండ్ల వెంకట సుబ్బారావు 7వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులకు ఉపాధ్యాయులకు సత్కారం నిర్వహించి మెమొంటోలు బహుకరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను తెలియజేశారు. మా తండ్రి గారు వేజెండ్ల వెంకట సుబ్బారావు గారి 7వ వర్ధంతి మరియు గురు పూర్ణిమ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వేజెండ్ల వెంకట సుబ్బారావు మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరిగింది. మా తండ్రి గారు వ్యవసాయ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పటికీ వారు పనిచేసిన ప్రతి గ్రామంలోనూ హై స్కూళ్ళు టీచర్లతో అనుబంధం ఏర్పరచుకొని అక్కడ పిల్లలకి బహుమతులు ఇవ్వటం అటువంటివి చేస్తుండేవారు. తర్వాత నేను ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చినాక బాయ్ స్కూల్లో పనిచేసినంతకాలము అక్కడ ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకి యూనిఫాము అటువంటివి ఇవ్వటం జరిగింది. తర్వాత నేను పోగండ సువయ స్కూల్లో చేసినప్పుడు అక్కడ సరస్వతీ మందిరాన్ని నిర్మించి ప్రతి సంవత్సరం 10th మంచి మార్కులు వచ్చిన వారికి 5,000 రూపాయలు నగదు పారితోషికం అందించారు. ఆ తర్వాత నేను చింతరామనాయుడు స్కూల్కి వచ్చినాక అక్కడ పిల్లలకి మంచినీటి వసతులు లేవంటే వారి పెన్షన్ నుంచి అప్పటికప్పుడు ఒక పంపు వేయించి ట్యాప్ సిస్టమ్ ఏర్పాటు చేసి మంచినీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. వారు అనుకోని కారణాలతో మరి క్యాన్సర్ ద్వారా వారు 2014 మరణించినప్పుడు మరి వారి జ్ఞాపకార్థం ఏదన్నా చేయాలని ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు తెనాలి పట్టణంలో బీసీ కాలనీలో స్కూల్ లేదు, ఆ పిల్లలు 2 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి బాయ్ స్కూల్కి రావాల్సి వస్తుంది, చాలామంది పాఠశాల మానేస్తున్నారు, అందుకని అక్కడ ఒక పాఠశాల నిర్మిస్తే బాగుంటుందని పురపాలక సంఘానికి ఒక అర్జీ పెట్టుకుంటే వారు అక్కడ మరి 5 సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో మరి 16 లక్షలు నేను ఖర్చు ఇచ్చించి ఒక చక్కని పాఠశాల నిర్మించాను. మరి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరి గణేష్ గారు, పుల్లారావు, మరి ఆ పేటపేటలో ఉన్నటువంటి ఇంటింటికి తిరిగి పిల్లల్ని స్కూల్లో చేర్పించమని మరి కోరి 48 మంది విద్యార్థులతో మొదటి సంవత్సరం నిర్వహించారు. ఆ తర్వాత ఈ 3 సంవత్సరాల్లో మరి ఇవాళ 120 మంది పిల్లలతో ఆ పాఠశాల మరి విచ్చస్థితికి వచ్చింది. రాబోయే కాలంలో మరి పిల్లలు పెరిగితే అదనపు గదులు నిర్మించడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. మరి ఇటువంటి
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 9 నుండి 22వ తేదీ వరకు చిరంజీవి యువత ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంకణాల శంకర్ పేర్కొన్నారు. స్థానిక బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 9 నుండి 22వ తేదీ వరకు యువత వనమహోత్సవం రక్తదాన శిబిరం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అమ్మిశెట్టి హరికృష్ణ, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్రా శ్రీను, తేజ, శివమణి, నాంచారయ్య, చెలమయ్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ సమీక్షా సమావేశం తెనాల్లో నిర్వహించడం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో కూడా చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకల గురించి, పుట్టినరోజు వారోత్సవాల గురించి అన్ని జిల్లాల్లో కూడా రూపకల్పన జరుగుతూ ఉంది. అనేక జిల్లాల్లో ఈ సమీక్షా సమావేశాలు మా అఖిల భారత అధ్యక్షులు రమణ స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. చిరంజీవి గారి పుట్టినరోజు అంటేనే మా అభిమానులందరికీ కూడా పండగ. అటువంటి పుట్టినరోజు వేడుకని ఒక నెల రోజుల పైగా మేము నిర్వహిస్తూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరం పుట్టినరోజు వేడుకని మేము వనమహోత్సవం పేరుతోటి అనేక చోట్ల మొక్కలు నాటే కార్యక్రమాలని నిర్వహించబోతా ఉన్నాం. అలాగే రక్తదాన శిబిరాలని, ఇంకా అనేక రకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలని పుట్టినరోజు సందర్భంగా నిర్వహించబోతున్నాం. ఆగస్టు 9 నుంచి ఆగస్టు 22వ తారీఖు వరకు ఈ వారోత్సవాల నిర్వహణ జరుగుతూ ఉంది. గుంటూరు జిల్లాలో అన్ని జిల్లాల స్థాయిని మించి మన గుంటూరు జిల్లాలో జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క అభిమాని కూడా దీనికి ఎంతో సపోర్టుగా నిలబడుతున్నారు. అటువంటి అభిమానుల సహాయ సహకారాలతోటి, పెద్దల సహాయ సహకారాలతోటి మా చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలను మేము ఘనంగా నిర్వహించి తెలుసుకున్నాం. అతి వైభవంగా ఈ జన్మదిన వేడుకలు చేయాలని మేము సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినాము. అలానే ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో రక్తదానాలు, వనమహోత్సవ కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమం, అన్ని బ్లడ్ క్యాంప్ కార్యాలు అన్నీ చేయాలని మేము బాగా ఆ కాన్ఫిడెన్స్తో ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి మనం ఈ సందేశాన్ని మేము అందజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమం అందరూ విజయం చేస్తారని మేము చేకూరుతాం. ఈ యొక్క వనమహోత్సవం అనేది ఒకటి ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో కూడా ప్రతి కుటుంబంలో కూడా మొక్కలు నాటాలని చెప్పేసి ఈ యొక్క సంకల్పాన్ని పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మరి కంటిన్యూగా దరిదాపులుగా 3 దశాబ్దాల నుంచి ఏదైతే చిరంజీవి గారు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెడుతున్నారో ఆ యొక్క బ్లడ్ క్యాంప్స్ కూడా ఈ ఆగస్టు 9 నుంచి 22 దాకా జరిగే కార్యక్రమంలో దాన్ని కూడా బ్లడ్ క్యాంపులు కూడా ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క గ్రామంలో కూడా బ్లడ్ క్యాంపులు పెట్టే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ చర్చించడం జరుగుతుంది. తదుపరి మరి యొక్క ఈ కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్తా, ఏదైతే కరోనాతో ఉధృతితో మరి ఎవరైనా పేద కుటుంబాల్లో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు కూడా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించే ఆలోచన కూడా ఈ యొక్క మీటింగ్ ద్వారా మరి పెద్దలు నిర్ణయిస్తున్నారు. ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు అందిస్తారని చెప్పేసి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన చిన్నారుల్లో ఆధ్యాత్మిక చింతన అలవర్చేందుకు గోవిందనామ సంకీర్తన మహాయజ్ఞం దోహదపడుతుందని శ్రీ సాయిరాం సంగీత కళాశాల ప్రిన్సిపల్ వజుల లక్ష్మి సునీత పేర్కొన్నారు. స్థానిక బోసరోడ్లోని గీత మందిరం నందు ఆదివారం 70 మంది చిన్నారులొచ్చి గోవిందనామ సంకీర్తన మహాయజ్ఞం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులందరికీ నగదు బహుమతితో పాటు మెమోంటో బహుకరించారు. కాగా చిన్నారులందరినీ తిరుపతి పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్లి తిరుమలలో గోవిందనామ సంకీర్తన చేయించనున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో జేఎస్ఎన్ మూర్తి, కొండపి శ్రీనివాసరావు, టి వెంకటరమణ, తన్నీరు శివశంకర్, పి రామకృష్ణ శాస్త్రి, ఈఎల్వి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ గోవిందనామ యజ్ఞంలో 100 మంది పిల్లల్ని తిరుపతి తీసుకెళ్లాలనే సంకల్పంతో ఉన్నాను నేను. ఈరోజు ఈ కార్యక్రమానికి 52 మంది వచ్చారు. ఈ కార్యక్రమానికి అందరికీ ప్రథమ బహుమతి అలా కాకుండా అందరికీ సర్టిఫికేట్లు, మెమెంటోలు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క గోవిందనామాళి అఖండ సప్తాహము శ్రీ వాసవి గంజగామ శ్రీ గీతాభవన మందిరంలో శ్రీ వజ్ర లక్ష్మీ సునీత గారి చేత మరి కొండపి శ్రీనివాసరావు చేత నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి 52 మంది హాజరైనారు. వాళ్ళందరి చేత గోవిందనామాలు సంకీర్తనం చేయించి వారికి ప్రైజు, నగదు మరియు మెమోంటో ఇస్తాము. వీళ్ళందరికీ కనుక బాగా పాడేవాళ్ళే తిరుపతి తీసుకెళ్ళి అక్కడ ఒక వేదిక మీద కూడా ఈ గోవిందనామాలు పాడించి అక్కడ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. అందువల్ల అందరూ కూడా ఈ కార్యక్రమంలో
పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ చర్యలకు తలొగ్గుతూ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం మోపడం దుర్మార్గమైన చర్య అని సీపీఎం కార్యదర్శి ములకా శివసామిరెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలపై ఆస్తు పన్నుతో పాటు చెత్త సేకరణ పన్నును విధించడం రాష్ట్ర ప్రభుత్వ సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. కరోనా విపత్తు కారణంగా ప్రజలు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే పుండు మీద కారణంలా పన్నుల భారం మోపడం దుర్మార్గమన్నారు. తక్షణం చెత్త పన్ను విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల మీద విపరీతమైన భారం పడుతుంది. దీని నమూనాగా 7వ వార్డు 30వ వార్డులో కూడా చెత్త సేకరణ పన్నుల్ని వసూలు చేయటం ప్రారంభించారు. ఇది ఒక 2 వార్డుల్లోనే ఆగదు, మొత్తం తక్కిన 38 వార్డులకు కూడా ఈ చెత్త సేకరణ పేరుతో ప్రజల మీద భారాలు వేస్తారు. ఇప్పటికే ప్రతి ఇంటికి ఇంటి పన్నుతో పాటు ఈ దీన్ని కూడా వసూలు చేసే పద్ధతి నుంచి ఇప్పుడు ప్రత్యేకంగా ఆ ఇంటిలో ఎంతమంది అద్దెదారులు ఉంటే అందరి దగ్గర కూడా వసూలు చేసే ప్రక్రియని ప్రారంభించటం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి అప్పుల పేరుతో అనేక రకాల షరతుల్ని విధిస్తుంది. ఈ అప్పు కావాలంటే మేము పెట్టిన షరతుల్ని మీరు అంగీకరించి ఆమోదించి దాన్ని అమలు చేయాలి అంటే క్లాప్ అనే పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనివల్ల ప్రజలు బాధలు పెరుగుతాయా లేకపోతే తగ్గుతాయా అనేది కూడా మరి మున్సిపల్ కౌన్సిల్కి పట్టనట్టు కనపడుతుంది. ఎందుకంటే ఒకవైపున గత 1.5 సంవత్సరాలు కరోనా వచ్చి ప్రజలకి పనులు లేక ఉపాధి లేక ఉండ ఆదాయాలు తగ్గిపోయి ఈ క్రమంలో ప్రజలకి ఉపశమనం కలిగించే విధంగా పాలక వర్గాలు చర్యలు తీసుకోవాల్సిన ఉండగా ప్రజల మీద నడ్డి విరిగే విధంగా భారాలు వేయటం అనేది సమంజసం కాదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఇప్పుడు ఉండ అధికార పక్షం ఈ కౌన్సిలర్స్ వీళ్ళంతా కూడా మేము రాబోయే కాలంలో ప్రజల మీద ఇటువంటి చెత్త పన్ను ఇంటి పన్ను పెంచుతాం, డ్రైనేజీ పన్ను పెంచుతాం, నీటి పన్ను పెంచుతాం, కాబట్టి మీరంతా కూడా వాటిని ఆమోదించి అంగీకరించి 17 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల లోపు యువతి యువకులకు వాట్సాప్ ద్వారా అన్నమయ్య సంకీర్తన పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమాచార్యుల ఆధ్యాత్మిక ప్రచారంలో భాగంగా యువతలో భక్తి భావన పెంపొందాలన్న ఉద్దేశంతో జిల్లా స్థాయిలో అన్నమయ్య పాటల పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 1వ తేదీలోపు పేరు వయసు నమోదు చేసుకోవాలని కోరారు. పోటీల్లో విజేతలైన వారికి నగదు బహుమతి అందివ్వనున్నట్లు తెలియజేశారు. ఎలుగులో తీసుకురావాలని చెప్పేసి లోగడ మేము 6 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు అన్నమయ్య కీర్తనల పోటీలు పెట్టాం. అలాగే ఈసారి 17 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు అన్నమయ్య పాట ప్రతివారం నోట అని వాట్సాప్ ద్వారా కనుక మాకు మీరు పాటలు కనుక పంపిస్తే దానికి ఫస్ట్ మొదటి బహుమతి 3000 రూపాయలు, 2వ బహుమతి 2000 రూపాయలు, 3వ బహుమతి 1000 రూపాయలు, మరియు 10 మందికి కన్సలేషన్ బహుమతులు కూడా ఇస్తాము. మా వాట్సాప్ నెంబర్ 9246440685, 9246440685. మాది శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్ల సంకీర్తన బృందం. మీరు ఈ అఖండ సంకీర్తనలో పాల్గొని మాతో పాటు తిరుపతి వచ్చి అక్కడ కూడా స్వామివారి దగ్గర సంకీర్తన చేయాలి. మీరు తప్పకుండా మీ పేర్లు 1వ తారీఖు లోపు మా వాట్సాప్ నెంబర్కి నమోదు చేసుకోండి. పిల్లల భక్తి భావం పెంచడానికి అని చెప్పేసి అన్నమయ్య పాట ప్రతివారం నోట అనే కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇది అన్నమయ్య ప్రచార నిమిత్తం మేము 2010 నుంచి బిగిన్ చేసాం. కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాము. మొన్న 16 సంవత్సరాల వరకు కూడా పెడితే మిగతా వాళ్ళు కూడా అడిగారు. దానికోసం ఈసారి 17 సంవత్సరాల నుంచి 22 వరకు ఈ కార్యక్రమం బిగిన్ చేశాం. ఇది కేవలం భక్తి ప్రచారం మాత్రమే. ఓం నమో వెంకటేశాయ.
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న నిరసన దీక్షలు 586వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా తుళ్ళూరు మండలం వెలగపూడి గ్రామంలో రైతులు మహిళలు చేస్తున్న నిరసన దీక్షలను ఆదివారం పలువురు అమరావతి జేఏసీ సభ్యులు సందర్శించి మద్దతు తెలిపారు. మూడు రాజధానుల ప్రకటన విరమించాలని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు. దేవాలయాలు వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అవకాశం వచ్చినప్పుడు పదవులు కేటాయింపులో శక్తివంచం లేకుండా కృషి చేస్తానని వెల్లడించిన ఎమ్మెల్యే అన్నవర్తులు శివకుమార్. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి యువత ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేసిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె శంకర్. పట్టణ ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా వార్డు పర్యటనకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించిన మున్సిపల్ చైర్మన్ సయ్యద్ ఖాలిద్ నసీం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.